ఇది ఎనోషిమా రైల్వే స్టేషన్ గేట్. ఒక టిపికల్ చైనీస్ ఇంకా జపనీస్ ప్యాలెస్ లాగా ఉంది ఇది. అండ్ చూడండి, ఒక చిన్న ఐలాండ్, మంచిగా సైకిల్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఇవాళ మొత్తం ఒక మయామి బీచ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే. హాయ్ అండి, నేను మీ శౌర్య, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఇవాళ వెళ్ళే ఐలాండ్ పేరు ఎనోషిమా. సో ఈ ఎనోషిమా ఐలాండ్లో మనకి రెండు స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే యాచింగ్, అంటే బోట్స్ తోటి బోట్ రేసింగ్ ఉంటుంది. ఇంకొకటి సర్ఫింగ్. సో ఈ రెండు స్పోర్ట్స్ ఆ బీచ్ దగ్గర జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనం వెళ్ళినవన్నీ ఇండోర్ గేమ్స్ కాబట్టి మనం లోపలికి వెళ్ళలేము, కానీ ఇది బీచ్లో జరుగుతుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మనం బయట నుంచి చూడగలము గేమ్స్ని అనుకుంటున్నాను. అందుకనే ఎగ్జాక్ట్లీ మనకు ఒక 1 అవర్లో గోల్డ్ మెడల్ మ్యాచెస్ ఉన్నాయి అక్కడ. సో గోల్డ్ మెడల్ మ్యాచెస్ టైం కల్లా అక్కడ రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎనోషిమా ఐలాండ్కి వెళ్దాం. సో మనకు ఒక 15 మినిట్స్లో ట్రైన్ ఉంది. మనం 2 ట్రైన్స్ మారాలి ఇవాళ ఎనోషిమా ఐలాండ్కి వెళ్ళడానికి. సో 15 మినిట్స్లో ఒక ట్రైన్ ఉంది. దానికంటే ముందు నేను వెంటనే ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాలి, ఎందుకంటే నా ట్రావెల్ కార్డులో రీఛార్జ్ చేసుకోవాలి. సో మన ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 3లోకి వస్తుంది. సో ఇటువైపు వెళ్దాం. సో ఇక్కడ ఒఫునా అని కనిపిస్తుంది కదా, ఒఫునాకి వెళ్ళాలి మనం. 2:34 అని చూపిస్తుంది చూడండి, 2:34 ట్రైన్ ఎక్కాలి మనం. సో నార్మల్గా టోక్యో సైడ్ వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కాలి, కానీ ఇవాళ ఇప్పుడు మనం టోక్యో వెళ్ళట్లేదు, వేరే వైపు వెళ్తున్నాము. సండే మనకి చూడండి ఎంత ఖాళీగా ఉందో స్టేషన్. మనం ఇటువైపు వెళ్ళాలి. కతాస ఎనోషిమా స్టేషన్కి వచ్చాము. చూడండి చాలా చిన్న స్టేషన్ ఇది, అంటే కోస్ట్ ఐలాండ్కి వచ్చాము కదా, ఇక్కడ అన్నీ ఇట్లానే ఉంటాయి చిన్న చిన్నగా. సో ఇది మనం దిగిన ట్రైన్ ఇప్పుడు. ఇప్పుడే ఎనోషిమాలో దిగానండి. చూడండి, ఇది ఎనోషిమా రైల్వే స్టేషన్ గేట్. ఒక టిపికల్ చైనీస్ ఇంకా జపనీస్ ప్యాలెస్ లాగా ఉంది ఇది. ఇది ఎగ్జిట్ ఇక్కడ. సో ఇదండి మనకి ఎనోషిమా బయట బీచ్ దగ్గరకు వచ్చేసాము. చూడండి చాలామంది, ఇవాళ హాలిడే స్పాట్ అది, చాలా మంచి హాలిడే స్పాట్. ఎనోషిమా యాచ్ హార్బర్ యొక్క బ్యానర్స్ పెట్టారు, అక్కడికే మనం వెళ్ళాలి ఇప్పుడు యాచ్ హార్బర్ దగ్గరికి. సో ఎనోషిమా అనేది చాలా హాలిడే, చాలా మంచి హాలిడే స్పాట్. మేము ఇక్కడ 4 మంత్స్ ముందు వచ్చాము ఎనోషిమాకి, కానీ అప్పుడు వింటర్లో వచ్చామన్నమాట, మొత్తం జాకెట్స్ వేసుకుని స్వెటర్స్ వేసుకుని వచ్చాము. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సమ్మర్లో వస్తున్నాను, ఎండ అయితే చాలా బాగుంది ఇక్కడ. పైగా కోస్ట్ దగ్గరకు వచ్చాం కదా, ఇంకా హ్యూమిడిటీ ఉంటుంది బాగా. ఇదండి మనకి ఇక్కడ అట్మాస్ఫియర్. ఇక్కడైతే రోడ్ బ్లాక్ చేశారు మొత్తం, ఎందుకంటే అట్నుంచి యాచ్ హార్బర్ స్టార్ట్ అవుద్ది. అది చూడండి అక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు మనకి. సో ఐ థింక్ అటు రోడ్ క్రాస్ చేయాలి మనం. సో నేను చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాను, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఎందుకంటే మనకి చాలామంది జనాలు చూడటానికి కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ మధ్యకాలంలో ఇంతమంది జనాలను చూడలేదు, మంచిగా బీచ్ మీద ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి, ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్ కదా. అక్కడ యాచ్ హార్బర్ ఉంది. సో మనకి ఇక్కడ ఒక 1 కిలోమీటర్ నడవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి, యా ఎక్కడైతే మనకి ఆ హార్బర్ ఉందో హార్బర్ దగ్గరే స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఒలింపిక్స్వి. సో ఇక్కడ ఆ గ్రీన్ కలర్ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అవి కొండలు, ఇవాయా కేవ్స్ అంటారు వాటిల్ని. చాలా చాలా వెనక వైపు ఉంటుంది ఇవాయా కేవ్స్ యొక్క ఎంట్రన్స్. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా దూరంలో, ఆ బ్లూ కలరే మనకి యాచ్ హార్బర్. ఎక్కడైతే ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 25 మినిట్స్లో గోల్డ్ మెడల్ మ్యాచ్ జరుగుతుంది అక్కడికి. సో వెళ్ళిపోతాం ఆ టైంకి. ఇక్కడ చూడండి జెట్ స్కీస్తో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ.
ఆ హెలికాప్టర్ ఉంది కదండీ, అది ఒలింపిక్స్ వాళ్ళ హెలికాప్టర్. ఆ ఒలింపిక్స్ హెలికాప్టర్ అక్కడ నా కెమెరా కనిపిస్తుంది హెలికాప్టర్ ముందు. సో అది పైనుంచి అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది, ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. ఎందుకంటే ఇది బీచ్ గేమ్స్ కదా, మన కెమెరా వాళ్ళు బోట్స్ వేసుకుని వెళ్ళటం కష్టం కాబట్టి వీళ్ళు పైన హెలికాప్టర్స్ పెట్టారు కెమెరాస్ తగిలించి. అది కొన్ని యాచెస్ కనిపిస్తున్నాయి అక్కడ. మొత్తం జెట్ స్కీయింగ్ ఇక్కడ. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా లైవ్లీగా ఉంది. బీచ్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వచ్చారు ఇక్కడ. వీకెండ్ పైగా ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి, సో మిస్ అవ్వరు ఈవెంట్ని. అందుకనే చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి యాచింగ్ హార్బర్ ఉంది, ఎక్కడైతే మనకి ఈవెంట్ జరుగుతాయో అటే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది మనకి బ్రిడ్జ్ ఎండ్లో, అది కేవ్స్కి ఎంట్రన్స్. చాలా లోపలికి ఉంటుంది ఆ కేవ్స్, కానీ ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. ఇటు మనకి ఒలింపిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్. ఇవేమో సీ ఫుడ్ అండి, మొత్తం సీ ఫుడ్. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాము యాచ్ హార్బర్ దగ్గరికి. ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి అన్ని మనకి. అండ్ ఇది మనకి యాచ్ హార్బర్. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా ఇది యాచ్కి, సెక్యూరిటీ ఉన్నారు లోపల. అండ్ ఆ ముందు కనిపించేది అక్కడ నాకు కంట్రీ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, ఇండోనేషియా ఇంకా ఇటలీ ఫ్లాగ్స్ అయితే కనిపించాయి. సో అది ఎంట్రన్స్ మనకి యాచ్ హార్బర్కి. అండ్ చూడండి ఒక చిన్న ఐలాండ్, మంచిగా సైకిల్స్ వేసుకుని తిరుగుతున్నారు ఇవాళ. మొత్తం ఒక మయామీ బీచ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే. పురాతనమైన ఇల్లులు, ఆర్కిటెక్చర్ చూడండి, చిన్న క్యాజిల్ లాగా ఉంది ఒకటి ఇల్లు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బోట్స్ అన్నీ పెట్టున్నాయి. ఇంకా హెలికాప్టర్ అయితే అక్కడే ఉంది ఎగ్జాక్ట్లీ ఈవెంట్స్ కవర్ చేయడానికి పైన. అండ్ చూసారా అది అక్కడ ఎక్కుతున్నారు జనాలు, అది కేవ్కి ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం పైకి ఎక్కి అటు వెనకాల వైపు కిందకి దిగాలి, చాలా వెనకాల ఉంటుంది ఆ కేవ్. కానీ చూద్దాం ఎంట్రీ దగ్గర ఎట్లా ఉందో పరిస్థితి. ఇక్కడ చూస్తే మనకి ఫైర్ ఇంజన్ కూడా ఉంది, మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్కి రెడీగా ఉన్నారు. సో ఇదండి మనకి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము యాచ్ హార్బర్. సో ఐ థింక్ ఇక్కడ వరకు ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా అన్అఫీషియల్గా. వ్యూవర్స్ చూడండి ఇక్కడ గేట్స్ అయితే క్లోజ్డ్ అన్ని, అక్కడ మిలిటరీ సెక్యూరిటీ ఉన్నారు, ఒలింపిక్ సెక్యూరిటీ ఉన్నారు చుట్టూ. అక్కడ ఇవాయా కేవ్స్ ఉన్నాయి వెనకాల. అండ్ ఇది యాచింగ్ హార్బర్, ఇక్కడే మనకి సర్ఫింగ్ ఇంకా రోయింగ్ ఈవెంట్స్ అవుతున్నాయి. చూడండి గేట్స్ క్లోజ్డ్, ఇది ఎండ్ పాయింట్ మనకి చూడటానికి. సో చూద్దాం దగ్గరికి వెళ్ళి ఈవెంట్ ఎట్లా ఉందో. అక్కడ మనకి ఫ్లాగ్స్ ఉన్నాయి అండ్ ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ వరకే వెళ్ళగలమండి యాచింగ్ ఈవెంట్స్ చూడటానికి. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ ముందుకెళ్ళి నేను రైట్ తీసుకుంటే నాకు సముద్రం కనిపిస్తుంది. సో మేబీ అక్కడ నుంచి నాకు జరిగే ఈవెంట్స్ కనిపిస్తాయి వాటర్వి, ఎందుకంటే ఇది అఫీషియల్ గేట్ కాబట్టి ఇక్కడ వరకే కనిపిస్తుంది. గేట్ తప్ప ఇంకేం కనిపిస్తుంది సముద్రం అటువైపు. కానీ మనం బీచ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ ఖచ్చితంగా నాకు తెలిసి ఏదోటి కనిపిస్తుంది మనకి, చూద్దాం. ఇంకా మనకి 10 మినిట్స్ మాత్రమే ఉంది, ఉమెన్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ఉంది సర్ఫింగ్. సో ఒక 2 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాము కోస్ట్ దగ్గరికి. వెళ్ళిపోయి చూద్దాం ఎంత కనిపిస్తే అంత కవర్ చేస్తాను నేను. సో ఇట్లా ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ అన్ని అబండెంట్ బోట్స్ ఉన్నాయి పనికిరానివి. అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది, చూద్దాం. అక్కడ చూడండి మనకి నాకైతే మనకి అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి అక్కడ, ఎందుకంటే ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది గోల్డ్ మెడల్ మ్యాచ్ ఇక్కడ. అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి ఒలింపిక్ రింగ్స్.
सो इक चूँ जेट स्किन दिंपत नील लो इकड़ेदो रेस्टिंग एरिया अंदर कुछ रिलैक्स इकड़ नीड़ो एंड अतिरिपोइन का इप्पुडु कनिपिस्तुंदंडि मनकि दग्गरकि इक्कड चूडंडि इदि बेस्ट स्पॉट मनकि चूडडानिकि इदिगोंडि इक्कड याचेस मीद वच्चारु अक्कड सर्फिंग चेस्तुन्नारु अंड ओलंपिक ईवेंट्स स्टार्ट अवुतुन्नायि अंड चूद्दां एंत दग्गर वरकु अयिते अंत दग्गर वरकु वेल्दां सो अवि याचेस मन के नोशिमा बीच दर इक चूस्ते मैं कुर्च बुक्स चलत प्रशा चिंल फैमिल अंदर वो अंड इला ब्रिड मेन वा मन इन अत बीच एंजा चे वा वो ఐ థింక్ వీళ్ళంతా ఒక బౌండరీ లాగా అనుకుంటా మేబీ ఇక్కడ వరకే జరుగుతాయి అనుకుంటా ఈవెంట్స్ అందుకనే వీళ్ళ ఒక చిన్న బౌండరీ లాగా ఫామ్ చేస్తున్నారు యాచెస్ మీద ముందుకు వెళ్లి చూద్దాం ఎంత వరకు చూడగలుగుతామో అక్కడ చిన్న ఫెర్రీ ఐ థింక్ వాళ్ళు పోస్ట్ గార్డ్స్ అనుకుంటా సో ఇక్కడికి బారికేడ్ ఉంది సో మాక్సిమం ఇక్కడ వరకు చూడొచ్చు అనుకుంటున్నాము మనకి ఈవెంట్స్ అన్ని అటువైపోతున్నాయి सो अट असल एंट्री ले चूटा की अंड इक्कड़ वर की मैक्सिमम इदी मन व्यू वेनकाल वाइप ईवेंट जो चिबर का इकड़ वेट जनाल वेनकाल कुर्चुने लक्की कनिपिस्ते चूटा की कहीं इंत दग्गर वरकू रुकान ओलंपिक गेम्स वालों सो अदी इकड़ वील्ंत वेट हॉप्स స్టార్ట్ అవుది కనిపిస్తది అని కానీ నాకు తెలిసి కనిపిది ఇక్కడ నుంచి అసలు అవన్నీ అటు నుంచి అటు వెనకల వైపు జరుగుతున్నాయి అనుకుంటున్నాను సో మొత్తానికి ఇంత దగ్గరికి వచ్చాము మనం యాచింగ్ ఈవెంట్ చూడడానికి ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే అసలుకే ఇది సమ్మర్ సీజన్ పైగా బీచ్ దగ్గరికి వచ్చాము మొత్తం ఆ హ్యూమిడిటీ తెలుస్తుంది ఎట్లా అంటే బీచ్ లో దిగాలన్నంత ఫీలింగ్ వస్తుంది మంచిగా హ్యాపీగా చల్లగా కానీ మనం ఇప్పుడు రెడీ లేము బీచ్ లో దిగడానికి ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనకి ఇది యాచింగ్ ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు ఎలాగో ఈ ఎనోషిమా బీచ్ లో ఈ ఒక్క ఈవెంట్ జరుగుతుంది అంటే ఈ ఒక్క చోట జరుగుతుంది ఈవెంట్స్ యాచింగ్ ఇంకా సర్ఫింగ్ సో ఇది మనకి అయిపోయింది ఒక కవర్ చేసేసాము సో ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం 4 అవుతుంది దాని వల్ల నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు టోక్యో వైపు వెళ్ళి అక్కడ మనకి మెయిన్ ఒలింపిక్ స్టేడియమ్స్ ఉన్నాయి ఎక్కడైతే మనకి ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ జరుగుతదో పెద్ద ఒలింపిక్ స్టేడియం అది చాలా పెద్ద ఒలింపిక్ స్టేడియం అదే మెయిన్ స్టేడియం ఆ స్టేడియం కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఎనోషిమా నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 అవర్స్ పడుతుంది అది కూడా ట్రైన్ లో సో ఇప్పుడు 4 కి ట్రైన్ ఎక్కితే 6 కి దిగుతాను అక్కడ చూద్దాం అక్కడ ఎంత వరకు మనం మాక్సిమం కవర్ చేయగలిగితే అంత వరకు కవర్ చేద్దాం